ఎలా ఉన్నారు అందరికీ? గుడ్ మార్నింగ్. మనకు ధరణి వెబ్సైట్ అయితే ఈ రోజు నుంచి అయితే ఓపెన్ అవుతుంది. మనకు నిన్న మొన్న అయితే ధరణి వెబ్సైట్ ఓపెన్ కాలేదు, ఇప్పుడు ధరణి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఏ ఫీచర్స్ పనిచేస్తున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ ధరణి అని టైప్ చేయండి. ధరణి అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సెర్చ్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇది మీరు మొబైల్లో ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ డెస్క్టాప్ మోడ్ కనిపిస్తుంది. రైట్ సైడ్ ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డెస్క్టాప్ మోడ్ అని ఉంటుంది. ఈ డెస్క్టాప్ మోడ్ను ఎనేబుల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కొంచెం పైకి స్క్రాల్ చేస్తే అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ అని కనిపిస్తుంది. ఇక్కడ అగ్రికల్చర్ మీద క్లిక్ చేయండి. అగ్రికల్చర్ మీద మీరు క్లిక్ చేయగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు అన్ని ఫీచర్స్ చూపిస్తుంది. స్లాట్ బుకింగ్ ఫర్ సిటిజన్, స్టేట్ ల్యాండ్ డీటెయిల్స్, ల్యాండ్ డీటెయిల్ సెర్చ్, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్, ఎన్కంబరెంట్ డీటెయిల్స్, వి మార్కెట్ వాల్యూ ఆఫ్ ఇన్ ల్యాండ్స్ ఫర్ స్టాంప్ డ్యూటీ అని. ఇక్కడ మనం ఒక్కొక్క ఫీచర్స్ గురించి చూసినట్లయితే స్లాట్ బుకింగ్ ఫర్ సిటిజన్స్ ఇదైతే మనకి ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇక్కడ స్టేట్ ల్యాండ్ డీటెయిల్స్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే స్టేట్ ల్యాండ్ డీటెయిల్స్ దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మన స్టేట్లో ఏ ల్యాండ్ ఎంత ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ ఎంత ఉంది, అలాగే ఎండోమెంట్ ల్యాండ్ ఎంత ఉంది, ఫారెస్ట్ ల్యాండ్ ఎంత ఉంది, గౌట్ ల్యాండ్ ఎంత ఉంది, అదర్స్ ఎంత ఉంది, ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది మనకు. నెక్స్ట్ ఇక్కడ ల్యాండ్ సెర్చ్ డీటెయిల్స్ ఇది ఇంకా మనకు పూర్తి స్థాయిలోనైతే అందుబాటులోకి రాలేదు. ఇక్కడ ఓన్లీ మనకు వికారాబాద్ డిస్టిక్ మాత్రమే చూపిస్తుంది. ఓకే, పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మనం చూసుకోవాలనేది మీకు చెప్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ ఫెచ్, అంటే గవర్నమెంట్ నిషేధించిన భూముల డీటెయిల్స్ అయితే ఇందులో ఉంటాయి. ఇందులో ఉన్న భూములు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే వీల్లేదు. ఇక నెక్స్ట్ ఎన్కంబరెన్స్ డీటెయిల్స్. ఈ ఎన్కంబరెన్స్ డీటెయిల్స్ ఏంటంటే మీ ల్యాండ్ మీద ఎంత లోన్ ఉంది, ఇంతవరకు ఎన్ని లోన్లు తీసుకున్నారు అనేది పూర్తి వివరాలు అయితే దీంట్లో తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీకు జూమ్ చూసి చూపిస్తున్నాను ఎన్కంబరెన్స్ డీటెయిల్స్. ఓకే, నెక్స్ట్ మనకు లాస్ట్ వచ్చేసి వీవ్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ల్యాండ్స్. మీరు ఏదైనా ల్యాండ్ కొంటే దాని యొక్క రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లోనే తెలుసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు వి మార్కెట్ వాల్యూ ఆఫ్ ల్యాండ్స్ ఫర్ స్టాంప్ డ్యూటీ అని కనిపిస్తుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఈ మార్కెట్ వాల్యూ బట్టే మీరు స్టాంప్ డ్యూటీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఓకే, మీరు కొనేటువంటి ల్యాండ్ యొక్క ప్రస్తుత మార్కెట్ విలువ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. దానికోసం ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మండల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ సర్వే సబ్ డివిజన్ నెంబర్, సర్వే నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. బిగ్ లెటర్స్ ఉంటే బిగ్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్, నంబర్స్ ఉంటే నంబర్స్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫెచ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడవచ్చు నేను సెలెక్ట్ చేసిన సర్వే నెంబర్కు బేసిక్ రేట్స్ ఫర్ విలేజ్ 60,000 రూపాయలు అయితే ఉంది. ఓకే, ఈ విధంగా మీరు ఏ సర్వే నెంబర్లో భూమి కొనాలనుకుంటున్నారో ఆ సర్వే నెంబరు ఇక్కడ మీరు చూస్ చేసుకునే, అంటే మీరు తీసుకున్నట్లయితే ఆ సర్వే నెంబరు ప్రస్తుత మార్కెట్ వాల్యూ అయితే చూపిస్తుంది. అంటే మనకు ఊరిలో ఒకే తీరుగానైతే రేట్ అయితే ఉండదు, ఒక చోట ఒక విధంగా ఉంటుంది. మనకు రోడ్ సైడు ఒక విధంగా, జాతీయ రహదారుల పక్కన ఒక విధంగా, అలాగే ఊరి లోపలికి ఒక విధంగా రేట్స్ అయితే ఉంటాయి. దాన్ని బట్టి ఇక్కడ సర్వే నెంబర్ మీరు ఎంచుకొని చూసుకోవచ్చు మార్కెట్ వాల్యూ అనేది. ఈ ఫీచర్ అయితే మనకు మొత్తం అందుబాటులోకి రావడం జరిగింది. ఇంకా మనకు రెండు ఫీచర్స్ అయితే అందుబాటులోకి రాలేదు, ఒకటి స్లాట్ బుకింగ్. ఓకే, ఇది మనకు ధరణి
వెబ్సైట్ ప్రారంభించిన తర్వాత పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఏ విధంగా రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలనేది అయితే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ధరణి వెబ్సైట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు.